children. Good morning, Nana. How are you? I hope you are all fine. So, yesterday we had discussion. Sixth chapter, Africa. Africa lesson discussion just put now. And yesterday we had discussion European colonies. Some part are there. Reminders. Some part today we had discussion European colonies. But European colonies, even then we had done. But after the Europe journey, what are they? మరి నిన్నటి క్లాస్ లో మనము డిస్కషన్ చేసుకున్నాం కదా. సో టుడే విల్ బి కంటిన్యూషన్ కదా. సో ద యూరోపియన్స్ అండ్ సో ఎక్స్పోర్టెడ్ ఆఫ్రికన్ అండ్ టింబర్ మినరల్స్ ఎక్సెట్రా. మరి ఇక్కడ యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారు నానా, ఈ యూరోపియన్స్ అయితే సారు, సో యూరోపియన్స్ యూరోపియన్స్ పీపుల్ ఏం చేస్తారు ఇక్కడ, సో ఎక్స్పోర్టెడ్ అంటే ఏంటదమ్మా, సో ఎగుమతి చేయు. ఎక్స్పోర్టెడ్ అంటే ఏంటన్నా, ఎగుమతి చేయు. మనకి ఎగుమతి దిగుమతి అనుంది కమ్మా, ఎగుమతి చేయు. ఓకేనా. సో వీళ్ళు ఇది ఎక్కడికి ఎగుమతి చేస్తున్నారు, సో ఆఫ్రికన్ సో టైంగర్. ఓకేనా, ఆఫ్రికన్ వాళ్ళు ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది. అండ్ సో విదర్ హియర్ హ్యావ్ సమ్ మినరల్స్. ఓకేనా, సో మినరల్స్ ఇక్కడ కొన్ని మినరల్స్ కూడా ఉన్నాయి. ఈటీసీ మీన్స్ ఎక్సెట్రా మీన్స్ మొదలైనవి. సో ఓకేనా, మరి ఇక్కడ మనకు అదేవిధంగా మినరల్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి ఇంకా సో ఇంకా ఏమున్నాయి, మినరల్స్ అంటే సో ఖనిజ సంపద అమ్మా, మినరల్స్ అంటే ఖనిజ సంపద. ఓకేనా, ఓకే. సో అండ్ సో అనే వెరీ లార్జ్ స్కేల్ టు యూరప్. మరి యూరప్ లో చాలా కూడా లార్జ్ స్కేల్ ఉంది, పెద్ద మొత్తంలో. యూరప్ చాలా పెద్ద కంట్రీ. అండ్ అదేవిధంగా అక్కడ చాలా పెద్ద లార్జ్ మొత్తంలో పీపుల్ కూడా నివసిస్తారు అనేది మనం ముందు క్లాస్లో తెలుసుకున్నాం కదా. ఇన్ ఫ్యాక్ట్ ద గోల్డ్ అండ్ డైమండ్ మైన్స్ ఇన్ సౌత్ అండ్ ఆఫ్రికా ఆర్ ఏ సో స్టిల్ అండర్ ద కంట్రోల్ ద యూరోపియన్ అండ్ కంపెనీస్. మరి ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఏమున్నాయి, ఇది ఇన్ ఫ్యాక్ట్ ఇక్కడ. సో ఫ్యాక్ట్ అంటే ఏంటిదమ్మా, ఇన్ ఫ్యాక్ట్ ఇది నిజం అన్నమాట. ఓకేనా, సో ఇన్ ఫ్యాక్ట్ అక్కడ ఏమున్నాయి, సో గోల్డ్. ఓకేనా, గోల్డ్ అండ్ సో డైమండ్. గోల్డ్ అని ఇక్కడ ఏమున్నాయి, సో డైమండ్ గోల్డ్ డైమండ్ ఇంకా సో మైన్స్. ఓకేనా, సో మైన్స్ ఇన్ మైన్స్ ఎక్కడ ఉన్నాయి, సో మైన్స్ ఇన్ సో సౌత్రన్ ఆఫ్రికా. సౌత్రన్ ఆఫ్రికాలో మైన్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏంటది, సో ఆఫ్రికా ఆర్ స్టిల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇది. సో ఏంటది, అండర్ ద కంట్రోల్ ఆఫ్ యూరోపియన్ కంపెనీస్. ఏం చేస్తుందమ్మా, యూరోపియన్ కంపెనీస్ వాళ్ళని సో ఏం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో యూరోపియన్ కంపెనీస్ ని సో కంట్రోల్ చేయడం అనేది జరిగింది అనమాట. అండ్ జాంబియా అండ్ జాంబియా హ్యావ్ ఏ అండ్ సో ప్రిన్స్లెస్ మైన్స్ ఆఫ్ ఏ క్రోబర్. ఇక్కడ ఏంటది, ఇక్కడ జాంబియా అండ్ సో జాంబియా అండ్ సో జాంబియా సో హ్యావ్ ఇక్కడ ఏమున్నాయంట, సో ఇక్కడ ఏమున్నాయంట నాన్న, సో ప్రైస్లెస్ అంటమ్మా, సో వెలలేని. ఇక్కడ ఏమున్నాయంటే సో ప్రైస్లెస్ మైన్స్ ఆఫ్ క్రాఫర్ అండ్ కాఫర్. ఇక్కడ వెళ్ళలేని ఏమున్నాయి, సో మైన్స్ అండ్ కాఫర్. ఓకేనా, మైన్స్ అండ్ ఇంకేమున్నాయండి.
and puffer. So here have. So priceless. There are any. Okay now. So the minerals has a long been an important export item. Ikkada minerals anedi so important ante entadamma mukhyamaina. Important. Ikkada mukhyamaina export item entanta. So ekku egmadu chesindi entadi export item here. What item here export? So minerals. Okay na, minerals here have the important so export item. Ikkada so mukhyamaina item entadi nanu egmadu chese dantlo minerals chala ekku so important ayini anamata. Okay na, so the Europeans did not stop with the exporting the and resources of Africa. Mari Europeans vallu em chesaru? So did not stop akkada vallu em with the so exporting ante vallu egumadulu emi kuda villu and reserves manalle vallu so of Africa vallu avvaled anamata. Okay na, they established so plantation to grow and tea, coffee, rubber, tobacco, etc. Mari adhe vidhanga vallu ikkada inke em chestaru mana so vedika paati inna kuda so em chestaru ikkada here so here and ikkada established there so so established so em established chesaru plantations which plantations here so grow which plantation grow so tea coffee and rubber and so tobacco etc. ఇవన్నీ కూడా సో ఎస్టాబ్లిష్డ్ అంటే స్థాపించారు ఏ ఎస్టాబ్లిష్డ్ అంటమ్మ సో స్థాపించి ఏ స్థాపించారు ప్లాంటేషన్ అంటే మొక్కలు ఇంకేవే మొక్కలు సో వీళ్ళు స్థాపించారంటే సో ప్లాంటేషన్ సో గ్రోయింగ్ హియర్ టీ కాఫీ రబ్బర్ టొబాకో. ఓకేనా, సో ద దీస్ ద ప్రొడక్ట్స్ వర్ ఆల్సో సో ఎక్స్పోర్టెడ్ టు ద యూరప్. ఈ ప్రొడక్ట్ ని ఎక్కడికి ఎగుమతి చేసేవారు? సో ఎక్కడికమ్మా ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడికి ఎగుమతి చేసేవాళ్ళు అంటే ప్రొడక్ట్ ఉత్పత్తి ఏదైతే ఉందో సో ఎక్స్పోర్టెడ్ టు యూరప్. ఈ దిగుమతులను ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేశారమ్మా? యూరప్కి ఎగుమతి చేయడం అనేది జరిగింది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ప్లాంటేషన్. Plantation so next to plantations in Nigeria. But Nigeria lo emi plantation chesaro chuddam. Nigeria okay na. So mari emi plantation chesaru Nigeria? So you may have a found of a eating chocolate. Ikkada mana chusinatte em untayi so found of eating chocolates. Okay, ikkada mana chusinatte ekkuve unnayi eating chocolates. They are made of so దీని వేటమే తయారు చేస్తారు. So they are made of cocoa. ఈ cocoa అంటే ఏంటి? కొబ్బరి చెట్టు. అదే విధంగా నాన్న సో ఇంకా మనకి cocoa అంటే ఇది ఒక సో మామూలుగా ఎలా ఉంటుందంటే ఇది సో తేనె లాగా ఒక పా ఒక పానీయం లాంటి ద్రవం లాగా ఉంటుందన్నమాట. ఆ ద్రవంతోనే సో
సో చాక్లెట్స్ అవి తయారు చేస్తారన్నమాట సో విచ్ గ్రో ఇన్ ఏ నైజీరియా మరి ఇవి ఎక్కడ గ్రో అవుతున్నాయి సో గ్రో ఇన్ నైజీరియా ఇవి ఎక్కువ ఎక్కువ ఎక్కడ పండుతున్నాయి అంటమ్మా సో నైజీరియాలో ఎక్కువ పండుతా ఉన్నాయన్నమాట ఓకే ఇక్కడ ఏమేం పండుతాయి నైజీరియా ఇన్ ఏ సౌత్రన్ నైజీరియా పార్ట్ ఫ్రమ్ ద కోక్ దేర్ ఆర్ ఆల్సో రబ్బర్ ప్లాంటేషన్ మరి అదే విధంగా ఇక్కడ సౌత్రన్ నైజీరియాలో ఓకేనా సో సౌత్రన్ ఓకేనా సౌత్రన్ నైజీరియా మరి ఇక్కడ సౌత్రన్ నైజీరియాలో ఏం పండుతున్నాయి సో ఇక్కడ హియర్ కోక్ ఓకేనా సో హియర్ కోక్ కోక్ అండ్ సో ఆల్సో కోక్ దేర్ ఆర్ ఆల్సో రబ్బర్ ప్లాంటేషన్ ఇక్కడ సో సౌత్రన్ నైజీరియా కోక్ అండ్ దేర్ ఆర్ ఆల్సో రబ్బర్ ప్లాంటేషన్ రబ్బర్ కూడా ఇక్కడ పండిస్తారు అన్నమాట ఓకేనా రబ్బర్ ప్లాంటేషన్ కూడా ఇక్కడ పండిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ సో నైజీరియన్ సౌత్ నైజీరియన్ ఓకేనా సౌత్ నైజీరియన్ ప్రాంతంలో ఇక్కడ అక్కడ ఇంకేంటది కోక్ దాంతోపాటు అండ్ రబ్బర్ ప్లాంటేషన్ కూడా ఎక్కువగా పండిస్తారు అన్నమాట ఓకేనా సో పీపుల్ ఈచ్ దిస్ సో అండ్ ప్రాసెస్ ఆఫ్టర్ క్రాసింగ్ ద నైజీర్ బై ద సో బోట్ అండ్ కలెక్ట్ ద ప్లాంట్ ఫుడ్ మరి అదేవిధంగా ఇక్కడ పీపుల్ అంటే ఎవరు సో పీపుల్ అంటేనా ఇక్కడ ఆఫ్రికన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీపుల్ ప్రజలు ఎక్కువగానే సో ఇక్కడ దిస్ ఆఫ్ సో క్రాసింగ్ అండ్ పీపుల్ రీచ్ ద అండ్ సో ఫారెస్టర్స్ వీళ్ళు ఎక్కడికి వస్తున్నారు పీపుల్ ఎక్కువగా సో ఫారెస్ట్ అంటే ఏంటంటేనా ఫారెస్టర్స్ అంటే అడవులు ఎక్కువగా అడవులకు వచ్చి అక్కడ ఏం చేస్తున్నారు సో ఫారెస్ట్ ఆఫ్టర్ క్రాసింగ్ ద సో ఏం క్రాస్ చేస్తున్నారు నైజీర్ బై సో అక్కడ ఏమున్నాయి సో నైజీర్ బై బోట్ ఎలా వస్తున్నారంటే బోటు పడవ ద్వారా వచ్చి అక్కడ ఏం చేస్తున్నారంటే టు సో కలెక్ట్ ఇవి ఏం కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళు సో కలెక్ట్ సో ఫ్రామ్ ట్రీస్ ఫ్రామ్ ఫ్రూట్ ఆ ఫ్రామ్ అంటే ఏంటిదమ్మా సో తాటి చెట్టుకు ఉండే పండ్లు తాటి పండ్లు ఉంటాయి కదా తాటికాయలు వాటి ఆ పండ్లను వీళ్ళు సో అడవి ప్రాంతానికి వచ్చారు నైజీరియా దేని ద్వారా వస్తున్నారంటే సో బై బోట్ కరెక్ట్ అండ్ ఫ్లాన్ ఫ్రూట్ బోట్ ద్వారా వచ్చి వీళ్ళు ఇక్కడ ఉన్న ఫ్లాన్ ఫ్రూట్ తాటి పళ్ళని వీళ్ళు సో కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఎర్లియర్ ఆల్ దీస్ ద ట్రీస్ ఫర్ ఏ ఫౌండ్ ఇన్ ఏ వైల్డ్ ఫారెస్టర్స్ ఇంకా కూడా సో ఎర్లియర్ కాలంలోనైనా ఇక్కడ దీస్ ద ట్రీస్ ఫర్ ఫౌండ్ వైల్డ్ ఫారెస్టర్స్ ఇంకా పెద్ద పెద్ద అడవులు ఉండేవన్నమాట ఎలడిపోయినవి ఓకేనా సో వెన్ హీ డిమాండ్ ఆఫ్ దెమ్ ఇంక్రీజ్డ్ అండ్ ప్యాచెస్ ఆఫ్ ఎ ఫారెస్ట్ వి క్లియర్ సో క్లియర్డ్ అండ్ దిస్ ద ట్రీస్ ఫర్ సో ప్లాంటెడ్ దేర్ అండ్ అదేవిధంగా తర్వాతకి వెంద ఆ అడవి ప్రాంతాలకు బాగా డిమాండ్ వచ్చింది అండ్ అదేవిధంగా ఏం చేశారంటే ఈ ఫ్రమ్ ద ఇంక్రీజ్ ఇంకా అడవులను పెంచడం అనేది చేస్తారు ప్యాచెస్ ఆఫ్ ఫారెస్ట్ మరి సో క్లియర్డ్ అండ్ దిస్ అండ్ ట్రీస్ ఫర్ సో ప్లాంటెడ్ హియర్ అండ్ కోకో రబ్బర్ ఫ్లామ్ సో ఫ్లామ్ అండ్ ఫ్లామ్ ఆయిల్ ఆర్ ఏ బిగినింగ్ టు సో ఎక్స్పోర్ట్ అండ్ దిస్ సో ఎనాబుల్స్ నైజీరియా టు అరెండ అండ్ ఫోర్జిన్ ఎక్స్చేంజ్ మరి ఇక్కడ వాటితో పాటు కూడా ఇంకేం పండించారు నా ఇక్కడ వచ్చేసి మనకి వాళ్ళు సో ఇంకా ట్రీస్ ఫర్ అండ్ ప్లాంటెడ్ బై ఇంకా కొన్ని చెట్లు వేసారు ఏంటది సో కోక్ ఇంకేంటది సో హియర్ హ్యావ్ కోక్ రబ్బర్ అండ్ సో ఫ్లామ్ అండ్ ఫ్లామ్ ఆయిల్ సో ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటమ్మా సో ఎక్స్పోర్టెడ్ వీటన్నిటిది కూడా వీళ్ళు ఇంకా ఎక్స్పోర్టెడ్ అంటే ఏం చేస్తారమ్మా ఎగుమతి చేయటం అనేది జరిగిందనమాట ఓకే
Okay, now. So, being the exported and this enabled, so Nigerian to arrange the subordination exchange. Inka ee lekkuga వీటి ప్రొడక్ట్ ఉత్పత్తి వల్ల వీటిని అమ్మి వీటి మీద ఎగుమతి చేసి ఎక్కువ అధికంగా ఏం పొందేవాళ్ళు ఎక్కువగా అమౌంట్ ని సో వీళ్ళు ఏం చేస్తారు ఎక్కువ అమౌంట్ ని ఇంకా సంపాదించేవాళ్ళు అన్నమాట ఓకేనా సో ప్లాంటేషన్ వర్ స్టార్టెడ్ బై ద బ్రిటిష్ మరి ఈ ప్లాంటేషన్ విధానాన్ని ఫస్ట్ గా ఎవరు స్టార్ట్ చేశారంటమ్మా బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగిందన్నమాట Who were not as satisfied with the quantity of a wild product collected from the forest? మరి ఇదన్నిటిని కూడా వాళ్ళకి ఏంటంట సో ఈ ఫస్ట్ ఈ ప్లాంటేషన్ వారి ప్లాంటేషన్ ఎవరు స్టార్ట్ చేశారంటే బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేశారు కదమ్మా సో వీళ్ళకింత హూ వర్ నాట్ ఏ సాటిస్ఫాక్షన్ వీళ్ళకంత సో తృప్తి అనేది లేదనమాట ఎందుకంటే విత్ ద సో క్వాంటిటీ ఆఫ్ వైల్డ్ ప్రొడక్ట్ ఇక్కడ ఉన్న పరిమాణాన్ని బట్టి వాళ్ళ యొక్క సో వైల్డ్ ప్రొడక్ట్ ఉత్పత్తి ఏదైతే ఉందో కలెక్ట్ ఫ్రమ్ ద ఫారెస్ట్ అడవుల్లో గ్యాదర్ చేయాలమ్మా దే వాంట్ టు ప్రొడ్యూస్ మోర్ దాన్ సో ఎక్స్పోర్ట్ దెమ్ ఇంకా చాలా పెద్ద మొత్తంలో వీళ్ళు ఎగుమతి చేయాలనుకున్నారు అనమాట ఓకేనా సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నైనా టుమారో విల్ బి కంటిన్యూషన్ సో ప్లాంటేషన్ ఇన్ నైజీరియా నైజీరియాలో ఇంకొన్ని ఏం ప్లాంట్స్ ఉన్నాయో మనం రేపటి క్లాస్లో డిస్కషన్ చేసుకున్నారా వీటిలోనే క్వశ్చన్ ఫామ్ చేసుకొని మీరు సో నాకు క్వశ్చన్స్ రాసి సెండ్ చేయండి లేదా హార్డ్ వర్డ్స్ లేదా డిక్షనరీ ప్రిపేర్ చేయండి అండ్ కంపల్సరీగా సో హోంవర్క్ మాత్రం ఏదో రాసి మాత్రం నాకు పంపాలి టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ క్లాస్ ఓకే బై నౌ టేక్ కేర్ సీ యూ